సహజసిద్ధంగా అనేకానేక వాస్తు దోషాలు అనేక గృహాలలో తెలిసి తెలియక కూడా వస్తూనే ఉన్నాయి. ఆ యొక్క వాస్తు దోష ప్రభావాల నుంచి బయటపడటానికి మనం ఏం చేస్తే దానికి ఆ ప్రభావం నుంచి బయటపడి సుఖప్రదమైనటువంటి జీవన విధానాన్ని కొనసాగించవచ్చో అనే విషయాన్ని సాంప్రదాయ వాస్తు తెలియజేసింది. ఇంటి కప్పు పైభాగంలో ఎక్కువగా పగుళ్ళు ఉండకూడదు. మనం అన్నీ చూస్తాం కానీ ఇంటి పై కప్పు పగుళ్ళు ఉన్నట్టుగా గ్రహించాం. పర్లేదులే, ఏమవుతుందిలే అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం. కానీ పైకప్పు పగుళ్ళు ఉండటం వలన చాలా అనర్థకరమైనటువంటి ప్రభావాలు కూడా ఏర్పడతాయి. అంతేకాకుండా మన ఇంటికి దగ్గరలో దేవాలయం ఉండకూడదు. ఎప్పుడూ కూడా కనీసం 200 అడుగుల దూరంలో దేవాలయం ఉండాలి. రామాలయం ఇదైతే మా ఇల్లు దాన్ని ఆనుకొని వెనకాలే ఉందండి అంటే ఆ ఇంట్లో అనేక రకాలైన ఇబ్బందులు వస్తాయి. కారణం ఏంటంటే ఆ యొక్క గాలిగోపుర నీడ కూడా ఆ ఇంటి మీద పడుతుంది. ధ్వజస్తంభం నీడ మా ఇంట్లో పడదండి, కేవలం గాలిగోపుర నీడే అన్నా అది కూడాను వాస్తు శాస్త్రరీత్యా చాలా అనర్థకరమైన ప్రభావాలను ఇస్తాయి. ఆయన దేవుడే కదండి, మనకెందుకు ఈ కష్టాలంటే. ఇక్కడ వాస్తు పురుషుడు ఒప్పుకోడు, వాస్తు పురుషుడు సహించినటువంటి ప్రభావం అట్లా ఉంది. అందుచేత రామాలయానికి ఎదురు శివాలయానికి వెనకాల గృహ నిర్మాణాలు ఉండొచ్చు, కానీ శివాలయానికి ఎదురు రామాలయానికి వెనకాల గృహ నిర్మాణాలు చేయకూడదు అంటుంది శాస్త్రం. అంతేకాకుండా దేవాలయాన్ని ఆనుకోని స్థలం అంత విశేషకరమైన ప్రభావాన్ని ఇవ్వదు. వాస్తు శాస్త్రరీత్యా దేవాలయపు నీడ మనం నివసించే ఇంటిపైన పడకూడదు అని చెప్పేసి బాగా గుర్తుపెట్టుకోవాలి. ధ్వజస్తంభం నీడ గనక పడినట్లయితే దానివలన కూడా నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది గృహంలోకి ప్రవేశించడానికి ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా ఒక ఇల్లు నిర్మాణం చేసి చక్కగా గృహప్రవేశం అంతా ఈ చక్కగా ఉన్నటువంటి తరుణంలో ఆ ఇంటి యొక్క సింహద్వారానికి ఎదురుగా పెద్ద చెట్టు ఎదురుగానే పెంచడం జరిగిందనుకోండి, తెలియకుండా ఆ యొక్క దోషం కూడాను ఇంటి మీద పడుతుంది. దాన్ని వేదాదోషము అంటారు. ఇలాంటి దోషాలు లేకుండా కూడా చూసుకోవాలి. అలాగే కరెంటు స్తంభాలు వేసేటప్పుడు కూడాను సింహద్వారానికి మధ్యలో వచ్చే విధంగా ఉండకూడదు ఆ స్తంభాలు. అలా వచ్చినా కూడాను విపత్కరమైనటువంటి పరిస్థితులు ఆ ఇంట్లో సంభవిస్తాయి అనే విషయాన్ని కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి.